సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రికార్డితే కానీ డొక్కాడని కుటుంబం, కూలి పనికి వెళ్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. అమ్మ అనారోగ్యం పాలైనా ఏనాడు చెమ్మకిల్లలేదు. తల్లి బాగోగులు చూసుకుంటూ మరోవైపు కూలీకి వెళ్తూ కుటుంబానికి చేతోడు బాతోడుగా నిలిచింది. అదే కాకుండా వారంలో కేవలం 3 రోజులే బడికి వెళ్తూ సోమవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 509 మార్కులు సాధించి ఔరా అనిపించింది. ఇంతకీ ఈ చదువుల తల్లి స్టోరీ ఏంటో తెలుసా? చదువు ముందు కష్టాలు చాలా చిన్నవని రుజువు చేసిందో బాలిక. ఎన్ని కష్టాలొచ్చినా కానీ ముక్కవోని దీక్షతో చదువుల్లో రాణించి 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించింది కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ నవీన. తండ్రి ఆంజనేయులు, తల్లి మనోరమ్మ, తమ్ముడు రాజు ఉన్నాడు. రాజు 9వ తరగతి చదువుతున్నాడు. తండ్రి వ్యవసాయ కూలే, తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఇంటి పరిస్థితి గమనించిన నవీన వారంలో 3 రోజులు కూలీకి వెళ్తూ 3 రోజులు మాత్రమే బడికి వెళ్లేది. కూలీ పనులకు వెళ్లినా కానీ తోటి స్నేహితుల ద్వారా బడిలో చెప్పిన పాఠాలను అడిగి తెలుసుకుని చదివేది. బాలిక కష్టం, చదువుపై ఉన్న శ్రద్ధను చూసిన పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. ఫీజులు, పుస్తకాలు అందిస్తూ చేయూతనిచ్చారు. సోమవారం వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకెల్లా అత్యధిక మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. ఎనీవే, కంగ్రాట్స్ నవీన, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ స్టడీస్. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.